హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకటగిరి ఇంగ్లీష్. మనం ఈరోజు నుంచి ఇంటర్మీడియట్ సిలబస్ ఏదైతే ఉందో, ఏపీ ఇంటర్మీడియట్ సిలబస్, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నామండి. చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక చిన్న విషయం తెలుసుకోవాలండి. లెక్చరర్స్ యాసంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు, చాలా ఎక్స్ట్రాడినరీగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కొంతమందికి 99 వస్తుంటాయి, కొంతమందికి 35 కూడా తెచ్చుకోలేక ఫెయిల్ అయిపోతుంటారండి. సో 35 కూడా తెచ్చుకోలేక ఫెయిల్ అయిన వాళ్ళకి కావచ్చు, లేకపోతే 99 తెచ్చుకున్న వాళ్ళకి కూడా మీకు 100% ఇది అయితే ఉపయోగపడుతుంది. అదేవిధంగా మరి ఒకే లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మరి ఇన్ని రకాలుగా మార్క్స్ వేరియేషన్, 33, 30, 35, 40, 50, 70, 90, 99. మన దాన్ వాట్ ఈస్ అ వేరియేషన్ అండి. లెక్చరర్ చెప్పే లెక్చరర్ ఒకటే, కానీ రిమైనింగ్ వాళ్ళందరూ ఎందుకు అలా ఫెయిల్ అయిపోతున్నారంటే చెప్పేది వినకుండా. అండ్ ఈవెన్ ఈ వీడియో కూడా చూసారంటే మీరు స్కిప్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు. సో ఇలా స్కిప్ చేసుకుంటూ వెళ్ళిపోవడం వల్ల మీకు సరిగా అర్థం కాదండి. సో సరిగా వినకపోవడం వల్ల, అంటే యాక్టివ్ లిజనింగ్ లేకపోవడం వల్ల ఒక కారణం అయితే, లేక ప్రాక్టీస్ అనేది ఎక్కువ కారణం అవుతుందండి. మరి ఈవెన్ మీరు టెక్స్ట్ బుక్ వర్క్ బుక్ తీసుకున్నా ఒక్కసారి మాత్రమే దాంట్లో మీరు ప్రాక్టీస్ చేస్తారండి. అదేవిధంగా ఏదైనా మెటీరియల్ బయట కొనుక్కుంటే కనుక ఒక 10 మోడల్ పేపర్స్ లేదా 15 మోడల్ పేపర్స్, 20 మోడల్ పేపర్స్ కూడా ఉంటాయి. సో వాటిని కూడా మీరు ఒక్కసారి మాత్రం ఒక్కొక్క మోడల్ పేపర్ని మీరు ప్రాక్టీస్ చేయగలుగుతారు కాబట్టి. సో లేక ప్రాక్టీస్ వల్ల, మహా అంటే టాపర్ కూడా ఒక్కొక్క టాపిక్ని 5 టైమ్స్ మాత్రమే ప్రాక్టీస్ చేసుకునేదానికి అవకాశం అయితే ఉంటుందండి. ఆర్టికల్ని 100 సార్లు అయినా ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయొచ్చు, ఎటువంటి ఖర్చు, రూపాయి ఖర్చు లేకుండా అనేది మీరు వీడియో ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. 100% నేను లాస్ట్లో దాన్ని మీకు ఏ విధంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మరెందుకు ఆలస్యం అండి, ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి ఆర్టికల్స్ అండి. సో ఈ ఆర్టికల్స్లో మనకు ఒక్కొక్క బిట్ని ఎందుకు ఆన్సర్ ఎలా వస్తుంది అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ బిట్ మీరు చూసినట్లయితే కనుక, మై అంకుల్ ఈజ్ డాష్ డాక్టర్, మా అంకుల్ ఒక డాక్టర్ అని చెప్తున్నారు. సో డాక్టర్ అన్నప్పుడు ఒక డాక్టరే కదండి. సో ఒకటి అని చెప్పి వచ్చేటప్పుడు మనకు ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలండి. మరి ఏ ఎక్కడ ఉపయోగించాలి, యాన్ ఎక్కడ ఉపయోగించాలి, ఓకే. నెక్స్ట్ వన్ ఏంటంటే ద, అంటే దాన్ని డెఫినెట్ ఆర్టికల్ అంటారు. మామూలుగా ఆర్టికల్స్ 2 రకాలు మీకు తెలిసింది, డెఫినెట్ ఇండెఫినెట్ ఆర్టికల్. సో మనకు ఇండెఫినెట్ ఆర్టికల్లో అంటే మనకు ఒక్క పర్సన్ అయితే కనుక, ఓకే. సో ఏ కానీ యాన్ కానీ ఉపయోగించాలి. మరి ఎలా ఉపయోగించాలి అంటే, మనకు ఈ లెటర్ ఉంది కదండి, సో ఈ లెటర్ సౌండ్ బట్టి మనం ఏనా యాన్ అనేది ఉపయోగించుకోవాలి. ఈ లెటర్ సౌండ్ కనుక మనకు ఓవెల్ సౌండ్ అయితే కనుక యాన్ అనేది యూజ్ చేయాలి. మీకు తెలుగులో చెప్తే ఇంకా నీట్గా అర్థమవుతుందని చెప్పి ఈ విధంగా మీకు ఇవ్వడం జరిగిందండి. అంటే ఈ లెటర్ సౌండ్ మనకు ఆటు అహాలో కనుక ఉంటే దాన్ని మనం ఓవెల్స్ అంటాము, కాబట్టి దాని ముందు యాన్ పెట్టాలండి. అలా కాదు, ఈ లెటర్ సౌండ్ కనుక కాటుక్షాలో ఉంటే దాని ముందు మనం ఏ అనేది మనం ఉపయోగించాలండి. సో చూడండి, డాక్టర్ అనేది ఒకరే కాబట్టి, సో ఏ కానీ యాన్ కానీ. నెక్స్ట్ డాక్టర్ అన్నప్పుడు ఢా అనేది మనకు కాటుక్షాలో ఉంటుందా, ఆటు అహాలో ఉంటుందా? ఎస్, వెరీ గుడ్, కాటుక్షాలో ఉంటుంది. కాబట్టి ఏం యూజ్ చేయాలండి, ఏ అని యూజ్ చేయాలి. అండ్ మిడిల్లో కాబట్టి క్యాపిటల్ లెటర్స్ పెట్టకూడదండి. ఏ, మై అంకుల్ ఈజ్ అ డాక్టర్, మై అంకుల్ ఈజ్ అ డాక్టర్. ఈ విధంగా మనం ఆర్టికల్ని పర్ఫెక్ట్గా అయితే పెట్టాల్సి వస్తుంది. చాలా ఈజీగా ఉంది కదండి. సో మరొక బిట్ అయితే చూద్దాం. పద్మ ఈజ్ డాష్ ఎమ్మెల్యే, పద్మ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. పద్మ అనే ఆమె ఒక ఎమ్మెల్యే, మా కాన్స్టిట్యూన్స్కి ఒక ఎమ్మెల్యే ఆమె అని చెప్పి చెప్పాలనుకోండి పద్మ అనే ఆమె. సో మరి ఇక్కడ ఒకటే కాబట్టి మనకి ఏ పెట్టాలా, యాన్ పెట్టాలా? సో మనకు ఏనా యాన్ అంటే, మనకు ఇంతకుముందు చెప్పిన రూల్ ప్రకారం ఆటు అహ అయితే మనకు యాన్, కాటుక్ష అయితే మనకి ఏ కాబట్టి. సో ఎం అంటే మనకు ఎం అనేది మామూలుగా కాన్సనెంట్ సౌండ్ కాబట్టి మనం ఏ పెట్టేస్తాం సార్ అని చాలామంది తప్పుగా అర్థం చేసుకుంటారండి. సో కాబట్టి మీకు పర్టికులర్గా చెప్తున్నాను ఇది, ఎప్పుడైనా మీకు అబ్రివేషన్స్ వస్తే జస్ట్ ఇది యాన్నో లేకపోతే ఏదో పెట్టేసేది కాదండి. ఫస్ట్ మనం తెలుసుకోండి ఎలా. మనకు ఫస్ట్ ఎమ్మెల్యే అన్నప్పుడు ఇది అబ్రివేషన్ కాబట్టి ఎం, ఎం అంటే ఏ, ఇలా కదా వస్తుందండి ఎం. సో కాబట్టి మొదటి లెటర్ తీసుకోవాలి. మొదటి లెటర్ ఏంటి, ఏ. ఏ సౌండ్ అనేది మనకి ఎలా పోతుంది, ఎం ఎం ఏ అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాబట్టి ఇది ఆటు అహాలో ఉంటుంది కాబట్టి మనకు ఏ ఎమ్మెల్యే అని యూజ్ చేయకూడదండి, అన్ ఎమ్మెల్యే అని యూజ్ చేయాలి. ఓకేనా, చాలా ఈజీగా ఉంది కదా. అండ్ ఎమ్మెల్యే, ఇక్కడ మీకు డౌట్ రావచ్చు సార్ ఎమ్మెల్యే ఓకే, ఇప్పుడు బిఏ స్టూడెంట్ అని వచ్చింది అనుకోండి,
లేదు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ అని వచ్చింది అనుకోండి, ఎలా రాయాలి? ఇప్పుడు బిఏ స్టూడెంట్ అన్నప్పుడు, బిఏ అన్నప్పుడు బి బ ప్లస్ ఈ కదా వస్తుంది, బ అనే సౌండ్తో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏ బిఏ స్టూడెంట్ అని యూజ్ చేయాలండి. ఓకేనా? ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అని అనుకోండి, ఎన్ ఏ ప్లస్ కదా వస్తుంది కాబట్టి ఏ అనే సౌండ్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి అన్ ఎన్ఎస్ఎస్ ఆఫీసర్ అని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఫర్దర్ మనకు వీడియోస్లో ఫర్దర్ ఎగ్జాంపుల్స్లో కూడా మీకు ఒక్కోటి నీట్గా అయితే నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో దీనికైతే మనకు ఆన్సర్ యాన్ వస్తుందండి. సో థర్డ్ బిట్ చూసినట్లయితే ఇందిరాగాంధీ ఈజ్ డాష్ ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. ఇందిరాగాంధీ అనే ఆమె మనకు ఫస్ట్ పిఎం ఆఫ్ ఇండియా. అయితే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇది ఇన్డెఫినెట్ ఆర్టికల్, సారీ డెఫినెట్ ఆర్టికల్. ఇన్డెఫినెట్ ఆర్టికల్ ఆల్రెడీ చెప్పాను. మరి డెఫినెట్ ఆర్టికల్ ఏంటంటే దా అనేది డెఫినెట్ ఆర్టికల్ వస్తుందండి. అంటే ఇక్కడ ఒక పదవి ఉంది, అదేవిధంగా దానికంటే ముందుకు ఒక ఆర్డినల్ నెంబర్ ఉంది. ఏదైనా ఆర్డినల్ నెంబర్స్ లైక్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, టెన్త్, థర్టీయత్, ఓకే, ఫిఫ్టీయత్ ఇలా వచ్చినట్లయితే ఫస్ట్ ఇక్కడ ఆర్డినల్ నెంబర్ కాబట్టి మనకు ఆర్డినల్ నెంబర్స్ ముందు మనకు రూల్ ప్రకారము డెఫినెట్ ఆర్టికల్స్ రూల్ ప్రకారం ఆర్డినల్ నెంబర్ ఏదైనా వచ్చినప్పుడు దాని ముందు దా అనేది మనం పెట్టాలండి. సో దా ఓకే. ఓకే స్టూడెంట్, నా నుంచి ఒక చిన్న క్వశ్చన్ మీకు. సో ఆన్సర్ తెలిస్తే కనుక మీరు కామెంట్లో పెట్టండి. టీహెచ్ఈ మనకు దా అవుతుందా ది అవుతుందా? రెండు అవుతాయని చెప్పి కొంతమంది తెలివిగా ఆన్సర్ చేస్తుంటారు. అఫ్ కోర్స్ రెండు అవుతాయి. మరి ఎక్కడ దా అని పలకాలి, ఎక్కడ ది అని పలకాలి అనేది నాకు కామెంట్లో తెలియచేయండి. సో మీరు అందరు పెట్టిన తర్వాత నేను కామెంట్ నేను పింగ్ చేస్తాను ఆన్సర్ దానా దీనా అని తెలుగులో మీరు ఒకసారి టైప్ చేసి నాకు పెట్టండి. ఓకే. సో నెక్స్ట్ వన్, ఐ సా డాష్ వన్ లెగ్డ్ మ్యాన్ అట్ ద గేట్. నేను ఒక్క కాల్ ఉండేటువంటి ఒక పర్సన్ని నేను గేట్ దగ్గర చూశాను అని చెప్పి ఇక్కడ చెప్తున్నారండి. అయితే ఇక్కడ ఒక్కడే కదా ఆ పర్సన్, ఒక్కడే కదా. సో ఒక్కడే కాబట్టి ఏ కానీ యాన్ కానీ మనకు పెట్టాలి. సో మరి ఏ పెట్టాలా యాన్ పెట్టాలా అంటే మనకు మన తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ ఓ ఉంది కదా, సో ఓ అంటే ఓవెల్ అనుకుంటారు. ఇక్కడ విషయం ఏంటంటే ఓ అంటే ఓవెల్ అని కాదండి, ఇక్కడ ఓవెల్ సౌండ్ ఆ కాన్సనెంట్ సౌండ్ అనేది చూసుకోవాలి. లెటర్స్తో సంబంధమే లేదండి, పలికే ఉచ్చారణతోనే అంటే పలికేటువంటి ఆ ప్రొనౌన్సియేషనే మనకి ఎలా అనేది మనం చూసుకోవాలి. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇక్కడ పలికే దాన్ని బట్టే మనం తీసుకుంటున్నాం కాబట్టి లెటర్ తీసుకోవట్లేదు. చాలామంది ఏమనుకుంటారు అంటే ఏఈఐఓయు ఉంది కదండి, సో ఏఈఐఓయు ఓవెల్స్ కాబట్టి దాని ముందు యాన్ పెట్టాలి. రిమైనింగ్ అటువంటి రిమైనింగ్ ఏదైతే ఉన్నాయో వాటికి అంతా కూడా మనకు ఏ అనేది పెట్టాలి అని చెప్పి సింపుల్గా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారండి. ఏఈఐఓయు ఇలా కాదండి, మనం క్యాలిక్యులేట్ చేయాల్సింది, ప్రొనౌన్సియేషన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, వన్ లెగ్డ్, ఇక్కడ వన్ వన్, ఇక్కడ ఈ ఓ అనేది మనకి ఏం పలుకుతుంది అనేది చూడాలి. వా అని పలుకుతుందా, ఓ అని పలుకుతుందా అనేది ఇక్కడ చూసుకోవాలండి. ఓకేనా? సో ఓనా వానా అనుకున్నప్పుడు ఇక్కడ, సో వా అన్నప్పుడు చూడండి వానా ఓనా, మనం వన్ అంటామా వన్ అంటామా, వన్ అంటాం. సో అంటే వా అనే సౌండ్ మనకు ప్రొడ్యూస్ అవుతుంది, ఓ అనేది కాదు కదండి. సో కాబట్టి ఓ అని వచ్చింటే కనుక మనకు 100% ఇక్కడ యాన్ అనేది ఉపయోగించి ఉండాలి. బట్ ఇక్కడ వన్ అంటే వా అనే సౌండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఏం యూజ్ చేయాలండి, ఏ, వెరీ గుడ్, ఏ వన్ లెగెడ్ మ్యాన్ అట్ ద గేట్. సో ఒక అనేదానికి ఇక్కడ వా అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది కాబట్టి ఏ అనేది మనకు చక్కగా ఇక్కడ ఉపయోగించుకోవచ్చండి. మరి ఇక్కడ చూడండి సెకండ్ నెక్స్ట్ వన్, హరీష్ చంద్ర ఈజ్ డాష్ ఆనెస్ట్ పర్సన్. ఇది మామూలుగా సైలెంట్ లెటర్స్ కిందకు వస్తుంది. సో పలికే విధానంలో మనకు హానెస్ట్ అంటామా ఆనెస్ట్ అంటామా అండి, హెచ్ సైలెంట్ కదా. సో హెచ్ సైలెంట్ అయినప్పుడు మనకు ఆనెస్ట్ ఆ అనే సౌండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది సైలెంట్ అండి, యాక్చువల్గా ఇది సైలెంట్, ఇది మనకు పలుకుతుంది, ఆనెస్ట్ అని పలుకుతుంది. సో ఆనెస్ట్ అన్నప్పుడు ఆ అంటే ఒక పర్సనే కాబట్టి ఇది మనకు ఏ కానీ యాన్ కానీ యూజ్ చేయాలి. మరి ఒక పర్సనే కాబట్టి ఇక్కడ మనకు ఏం యూజ్ చేయాలి, ఆటు అహాలో ఉందా కాటు క్షాలో ఉందా, వా అనేది మనకు కాటు క్షాలో ఉంటుందా, ఆనెస్ట్ ఆనెస్ట్ ఆ అంటే దీంట్లో ఉంటుంది కాబట్టి ఓవెల్ సౌండ్ ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి యాన్ ఆనెస్ట్ పర్సన్. ఈ విధంగా మనం చక్కగా అయితే దీన్ని తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. నెక్స్ట్ ఏంటి, డాష్ గోల్డ్ ఈజ్ ఏ ప్రీషియస్ మెటల్.
గోల్డ్ అనేది చాలా వాల్యుబుల్ మెటల్ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇక్కడ ఆన్సర్ ఏంటి, ఏనా ఆనా? సో గోల్డ్ అంటే ఒక గోల్డ్ అని కాదు కదండి, ఒకటి లేకపోతే చాలా వాల్యుబుల్ కాబట్టి దాని అని పెడతామా అనుకుంటే నో అండి. ఇది యాక్చువల్గా మనం నో ఆర్టికల్ని ఉపయోగించాలి. సో మెటల్స్ ఏదైతే ఉంటాయో, మెటల్స్ లైక్ స్టీల్, కాపర్, ఐరన్, గోల్డ్, ఓకే, సిల్వర్, ప్లాటినం, ఇలా మెటల్స్ ఏదైతే వచ్చింటాయో ఆ మెటల్స్ ముందు మనకు ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు. అట్లయితే ఎగ్జామ్లో సార్ ఎటువంటి ఆర్టికల్స్ ఉపయోగించకూడదు కాబట్టి నేను వదిలేశాను సార్ అని చెప్పి చెప్పొద్దండి. సో తప్పకుండా అక్కడ నో ఆర్టికల్ అని చెప్పి రాయాలి అండి, ఓకేనా? సో ఆన్సర్ అనేది ఇక్కడ నో నో ఆర్టికల్. ఈ విధంగా నో ఆర్టికల్ అనేది చక్కగా మనం యూజ్ చేయొచ్చండి. ఓకే, సో మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తున్నాను చూడండి. మై అంకుల్ ఈజ్ డాష్ డాక్టర్. ఇక్కడ ఒకరు కాబట్టి ఇక్కడ ఢా అనే సౌండ్ పలుకుతుంది కాబట్టి కాటుకశాలం ఉంది కాబట్టి ఏను ఉపయోగిస్తాము. ఇక్కడ చూస్తే పద్మ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. సో ఎం అన్నప్పుడు ఇక్కడ ఏ అనేది మనకు ప్రొడ్యూస్ చేస్తాం కాబట్టి అంటే ప్రొనౌన్సియేషన్ ఏ అంటే ఓవెల్ సౌండ్ వస్తుంది కాబట్టి ఇక్కడ యాన్ యూస్ చేస్తున్నాం. ఇక్కడ ఇందిరాగాంధీ ఈజ్ డాష్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు ఫస్ట్ అనేది ఇక్కడ ఆర్డినల్ నెంబర్ కాబట్టి దా అనేది ఉపయోగిస్తున్నాం. ఐ సా డాష్ వన్ ఐడ్ లెగ్ మ్యాన్ అట్ ద గేట్ అన్నప్పుడు వా అనేది ఇలా పలుకుతుంది, ఇలా పలకదు కాబట్టి అంటే కాన్సనెంట్ సౌండ్ పలుకుతుంది కాబట్టి మనకు ఏ వన్ లెగ్డ్ మ్యాన్ అని యూస్ చేస్తాం. హరిశ్చంద్ర ఈజ్ డాష్ ఆనెస్ట్ మ్యాన్, హెచ్ సైలెంట్ కాబట్టి ఇక్కడ ఓవెల్ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే లైక్ ఆనెస్ట్ ఆనెస్ట్ అని యూస్ చేస్తాం కాబట్టి యాన్ అనేది ఉపయోగిస్తామండి. ఇక్కడ గోల్డ్ ఈజ్ ఎ ప్రీషియస్ మెటల్ అన్నప్పుడు గోల్డ్ అంటే మనకు మెటల్ కాబట్టి మెటల్స్ ముందు ఎటువంటి ఆర్టికల్స్ అనేది ఉపయోగించకూడదు కాబట్టి ఇక్కడ నో ఆర్టికల్ అనేది చక్కగా ఉపయోగించాం. ఓకే, సో మరి వీడియో స్టార్టింగ్లో ఒక విషయం చెప్పానండి మీకు, ఏంటి మనం ఒకే రోజు 100 సార్లు అయినా కానీ ఎటువంటి పేపర్ పెన్ లేకుండా ఎలా ప్రాక్టీస్ చేయొచ్చు అని కదండి. వెరీ సింపుల్ అండి. సో వెంటనే మీరు ఏం చేస్తారంటే ప్లే స్టోర్కి వెళ్ళండి, వెంకటగిరి ఇంగ్లీష్ అని చెప్పి యాప్ ఉంటుంది. సో యాప్ను మీరు డౌన్లోడ్ చేసుకుంటే కనుక ఫస్ట్ యాప్స్లోనే మనకేముంటుందంటే డైలీ క్విజ్ అని ఉంటుంది. ఆ డైలీ క్విజ్లో మీ ఇంటర్మీడియట్ కోసమే ఒక ప్రాజెక్ట్ అయితే చేస్తున్నాను, దాంట్లో ఇంటర్మీడియట్ అని క్లిక్ చేస్తే కనుక డ్రాక్ చేసి దాంట్లో మీకు ఉండేటువంటి మీకు టెక్స్ట్ బుక్, వర్క్ బుక్లు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్క బిట్ అక్కడ కనిపిస్తుంది. ఆన్లైన్ ఎగ్జామ్ అండి, కంప్లీట్ ఆన్లైన్ ఎగ్జామ్ అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆర్టికల్స్ తీసుకుంటే ఇవన్నీ కూడా దాంట్లో కనిపిస్తాయి. సో దాన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఏ అండ్ ద నో ఆర్టికల్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇలా క్లిక్ చేస్తుంటే మీకు రైట్ అయితే కనుక గ్రీన్ కలర్ చూపిస్తుంది, రాంగ్ అయితే కనుక రెడ్ కలర్ చూపిస్తూ ఆన్సర్ ఏంటి కూడా మీకు చూపిస్తుంది. అండ్ ఫైనల్గా మీకు ఎన్ని మార్క్స్ ఉన్నాయి, ఇప్పుడు 75 మార్క్స్కి ఇచ్చున్నాను అనుకోండి, 75 మార్క్స్కి మీకు ఎన్ని వచ్చాయని చెప్పి మీకు రిజల్ట్ కూడా స్పాట్లో చూపిస్తుంది. దాని కింద వ్యూ సొల్యూషన్స్ కనుక క్లిక్ చేసినట్లయితే మీకు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి, క్వశ్చన్ ఆన్సర్ నీట్గా అక్కడ మనకు యాప్లోనే డిస్ప్లే అవుతాయండి. సో మరి ఇంత ప్రాజెక్ట్ చేశారు కదా, దానికి ఏమైనా ప్రైజ్ ఉందా అంటే నో అండి. మీకోసం కంప్లీట్గా ఫ్రీగా అయితే చేయడం జరిగింది. సో కాబట్టి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఈ వీడియోని ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ స్టూడెంట్ గ్రూప్స్లో కనుక దీన్ని పోస్ట్ చేసినట్లయితే అందరికీ హెల్ప్ఫుల్ అవుతుంది. సో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.